హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ తారక్ ద ట్రావెలర్. ఈరోజు నేను వచ్చేసి గోల్కొండ విజిట్ చేశాను. గోల్కొండలో ప్రతి ఒక్క కట్టడము అది అంతా రాతి కట్టడంతో జరిగింది. చాలా అద్భుతమైన కట్టడాలు జరిగినాయి గోల్కొండలో. ఈ విజిట్ అనేది ఈరోజు మేము వ్యాలంటైన్స్ డే ప్రత్యేకతగా మేము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క విశిష్టతని నేను తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటున్నాను. ఇది వచ్చేసి మేము టెలిఫోనిక్ అనేది సౌండ్ అనేది ధ్వనిలాగా విధ్వంసించేది. ఆ ప్లేస్ నుంచి నేను ముందుకు వచ్చినాక ఈ ప్యాలెస్ అనేది చూసాము. ఇక్కడ అనేది వాళ్ళు రాజులు వీళ్ళంతా స్టే చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇక్కడ నుంచి కొంచెం ముందుగా ట్రావెల్ చేస్తే దాని తర్వాత వచ్చేసి లైట్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ది ఇదంతా వస్తుంది. ఇది వచ్చేసి వీళ్ళు ఉండే ప్యాలెస్. ఈ ప్యాలెస్లో వచ్చేసి కూడా అప్పట్లో వాళ్ళు సెవెంటీన్త్ సెంచరీ వాళ్ళు రాజులంతా పాలించినప్పుడు వాళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళు. దీని ఆపోజిట్లోనే ఉంటుంది అది. ఇక్కడ వచ్చేసి ద కింగ్డమ్ రాజులు వాళ్ళంతా స్టే చేసే ప్లేసెస్ ఇది. ఇది చాలా పాత కట్టడాలు కాబట్టి అంతా చాలా మొత్తం స్టోన్తోనే ఉంది. ఆ స్టోన్తో కట్టినంతా కూడా చాలా మటుకు విరిగిపోయి పడిపోయినాయి ఈ ప్లేసెస్. ఇదంతా వచ్చేసి వాళ్ళ ఈ ప్యాలెస్లు. ఈ ప్యాలెస్లు కూడా వచ్చేసి మామూలుగా 16th century చాలా అద్భుతంగా ఉండేవి అంట ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వచ్చేసి చాలా డ్యామేజ్ అయినాయి. చాలా ఇది వచ్చేసి ఒక హాల్ టైప్ది. ఇక్కడ వచ్చేసి లైట్ అండ్ సౌండ్ ఎఫెక్ట్ అబౌట్ గోల్కొండ అనేది నైట్ షో వేస్తారు. 6:30 to 7:30 ఒక 1 hour వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. చిల్డ్రన్స్కి వచ్చేసి 70 rupees టికెట్, అడల్ట్స్కి వచ్చేసి 140 rupees. ఓన్లీ ఇంగ్లీష్ షో వచ్చేసి 6:30 to 7:30 వరకు ఉంటుంది. ఇక్కడ లైట్ షో జరుగుతుంది. ఆఫ్టర్ 7:30 to 8:30 దాకా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఈ లైట్ షో అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లైట్ షో డైలీ 2 shows ఉంటుంది. దాని తర్వాత ఇదంతా వచ్చేసి మంచి సౌండ్ అండ్ లైట్ వాటర్ ఫౌంటైన్ వాటితో కలిగి ఉంటుంది. దీని తర్వాత మేము వచ్చేసి నెక్స్ట్ ప్లేస్ రాముని చెరసాలకి విజిట్ చేసాము. ఆ రాముడిది రామదాసు యొక్క చెరసాల అద్భుతంగా అక్కడ కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చేసి దానికి అక్కడ దీపారాధన చేశారు. అతను రామదాసు యొక్క చెక్కిన శిలలకి పూజలు నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఇదంతా వచ్చేసి రామదాసు తన హస్తాలతో చేసిన స్కల్ప్చర్స్, క్రేవ్డ్ ఐడియల్స్ ఆఫ్ రామదాసు ఇన్ గోల్కొండ ఫోర్ట్. ఇక్కడే తనని బంధించినట్టుగా తానిషా ప్రభువులు అప్పట్లో అతన్ని 16th century to 17th century వరకు పాలించినప్పుడు అతన్ని ఇక్కడ బంధించి భద్రాచలం కట్టడానికి ఎటువంటి అర్హత లేనందువల్ల ఎక్కడ అంటే పర్మిషన్స్ అనేది తీసుకోకుండా కట్టినందుకు ఆయనని ఇక్కడ ఈ చెరసాల్లో బంధించి పెట్టారు ఫ్రెండ్స్.